గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు ఎయిటీ సిక్స్ డైలీ మనీషో ఈరోజు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మన మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ లో చాలా మంచి పాజిటివ్ మూమెంట్ కనబడటంతో మన మార్కెట్స్ కూడా పాజిటివ్ ఓపెన్ అయ్యి చివరికి మార్కెట్స్ క్లోజ్ అయ్యేసరికి సెన్సెక్స్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ పాయింట్ సర్ క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ పాయింట్స్ సర్ క్లోజ్ అయింది ఈ రోజు మేజర్ ఇండైసెస్ అయిన సెన్సెక్స్ నిఫ్టీని ఐసీఐసీఐ బ్యాంక్ పాజిటివ్ గా డ్రైవ్ చేసింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లాస్ట్ వీక్ మన ఎయిటీ ఫస్ట్ డైలీ మనీషోలోని డిహెచ్ఎఫ్ఎల్ షేర్స్ ఒక వాల్యూ జీరో సరిగ్గా చదవకుండా చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా సేమ్ కథ మళ్ళీ ఈ రోజు కూడా రిపీట్ అయింది నిన్న ఎన్సీఎల్టీ నుంచి వీడియో రెజల్యూషన్ ప్లాన్ ఎప్రూ అయింది ఎప్రో అయిన తర్వాత చాలా మంది ఈ షేర్ ని కొనేసరికి మార్నింగ్ అప్పర్ సర్క్యూట్ లాక్ అయిపోయింది బట్ అరౌండ్ లెవెన్ థర్టీ సిక్స్ కి మన టెలిగ్రామ్ ఛానల్ మెసేజ్ షేర్ చేశాను ఈ ఎన్సిఎల్టీ యొక్క రెజల్యూషన్ ప్లాన్ ఆర్డర్ ని మనం సరిగ్గా చదివినట్లయితే మీరు ఇక్కడ సెకండ్ స్లైడ్ లో చూడండి క్యాపిటల్ రిడక్షన్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ ఈఎల్ అంటే వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ ఎక్స్టింగ్ విష్మెంట్ ఆర్ క్యాన్సిలేషన్ దేర్ ఆఫ్ టూ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసింది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది రీటైల్ షేర్ హోల్డర్స్ అవి చదవకుండా బ్లైండ్ గా బై చేసేస్తారు సో మార్నింగ్ ఎవరైతే బై చేసారో వాళ్ళ డబ్బులు లిటరల్లీ జీరో అయిపోయినట్టు ఎందుకంటే తర్వాత ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ నుంచి లోవర్ సర్క్యూట్ కొట్టింది ఐ డోంట్ థింక్ తర్వాత ట్రేడ్స్ జరుగుతాయని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే అవేర్నెస్ పెరిగిన తర్వాత ఎవరు బై చేయడానికి రెడీగా ఉంటారు కదా మార్నింగ్ ఎవరైతే పాపం చిన్న చిన్న బై చేసి ఉంటారో వాళ్ళందరి డబ్బులు జీరో అయిపోయి ఉన్నాయి సో నేను రిపీటెడ్ గా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను గైసి ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి ఆ కంపెనీ లో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి క్లియర్ గా ట్రాక్ చేయగలిగినప్పుడే మీరు డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి ఒకవేళ మీద ట్రాక్ చేసి టైం కానీ స్కిల్ కానీ లేని పక్షంలో మ్యూచువల్ ఫండ్ రూట్ చూస్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే బికాస్ చాలా మంది రీటైల్ షేర్ హోల్డర్స్ ఇలాంటి బుల్ మార్కెట్ లోని చెత్త చెత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు డబ్బులు కోల్పోతారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కదా ఈక్విటీ మార్కెట్ లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం ఆ డబ్బులు ఇంకొంచెం గ్రో చేయడానికి ఇన్వెస్ట్ చేస్తాం కానీ డబ్బును కోల్పోవడానికి ఇన్వెస్ట్ చేస్తామని చెప్పండి సో ప్లీజ్ బి కేర్ఫుల్ మీరు ఒకవేళ లో వీడియో కాన్ ఇండస్ట్రీస్ లో కానీ ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఈ కంపెనీ లో ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకున్న ముందు కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత మీ డెసిషన్ తీసుకోండి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మన ఛానల్లో రన్ చేసిన మ్యూజిక్ ఇండస్ట్రీస్ స్టాక్ లో ఒక స్టాక్ అయినా టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ క్యూ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా మనం ఇప్పుడు చూద్దాం వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ లో లాస్ట్ ఇయర్ క్వార్టర్ తో కంపేర్ చేసే ఫార్టీ నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఎబిటల్ అయితే ఏకంగా ఎయిట్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ప్యాక్ లో ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అదే మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి వీళ్ళు రెవెన్యూస్ లో స్లైడ్ డ్రాప్ అన్నది కనబడుతుంది బట్ కానీ లో మాత్రం ఇంప్రూవ్మెంట్ డెలివరీ చేశారు సిగ్మెంట్ వైస్ రెవెన్యూ బ్రేక్ చూసినట్లయితే మనం ముందుగా కూడా మాట్లాడుకున్నాం అండ్ సెగ్మెంట్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే టిప్స్ కి రెండు సిగ్మెంట్స్ ఉన్నాయి ఒకటి మ్యూజిక్ సిగ్మెంట్ ఇంకోటి ఫిల్మ్ సిగ్మెంట్ ఈ ఫిల్మ్ సెగ్మెంట్ లో ఎటువంటి రెవెన్యూ జనరేట్ చేయలేదు అండ్ ఏబిటాలో ఫోర్ పాయింట్ సెవెన్ క్రోస్ లాస్ డిక్లేర్ చేశారు బట్ వీళ్ళు మ్యూజిక్ సిగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో మాత్రం చాలా మంచి గ్రోత్ రెవెన్యూ లోని ఎబిటా లోని డెలివర్ చేశారు అండ్ క్యాష్ ఫ్లోస్ విషయం వచ్చినట్టయితే పాజిటివ్ ఫార్టీ వన్ పాయింట్ టూ క్రోర్స్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ జనరే చేశారు అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో బోరింగ్స్ ఏవైనా ఆ బోరింగ్స్ ని జీరో చేశారు యాక్చువల్లీ ఈ బిజినెస్ లో బోయింగ్స్ అవసరం లేదు ఎందుకంటే కన్సిస్టెంట్ గా క్యాష్ జనరేట్ చేసే బిజినెస్ ఇది కాబట్టి వీళ్ళకి బోర్యింగ్స్ అవసరం లేదు అండ్ ఈ ఫైనాన్షియల్ లో వీళ్ళు ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆరోసీ అండ్ ఫార్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఆర్ఓ జనరేట్ చేశారు అండ్ వీళ్ళకు ఉన్న రెండు సెగ్మెంట్స్ లోని మ్యూజిక్ సిగ్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తుంది బట్ కానీ ఫిల్మ్ సిగ్మెంట్ ట్రాక్ చేస్తుంది కదా అది మేనేజ్మెంట్ కూడా తెలుసు అందుకని వీళ్ళ ఫిల్మ్ బిజినెస్ ని డిమర్జర్ చేయనున్నారు ఈ డిమర్జర్ తర్వాత టిప్స్ ఒక మ్యూజిక్ బిజినెస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు జనరేట్ చేసే క్యాష్ ని వేరే దగ్గర ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎఫిషియన్ గా ఆ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు కాబట్టి అప్పుడు డీమర్ చేయి మ్యూజిక్ బిజినెస్ ఏదైతే దట్ వెల్ ఫ్రమ్ దేర్ ఆన్ టిప్స్ అబౌట్ ట్వంటీ పర్సెంట్ డివిడెండ్ అంటే టూ రూపీస్ డివిడెండ్ రికమెండ్ చేసింది ఒకవేళ మీరు మన ఛానల్లో రన్ చేసిన ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ వీడియోని చూడట తప్పకుండా చూడండి వీడియో కార్డ్ లో ఉంచుతాను ఇండస్ట్రీ ఇంకా గ్రో అవడానికి చాలా చాలా స్కోప్ ఉన్నారు వీళ్ళు చాలా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసరికి స్టాక్ ఈ రోజు అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్ ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ మీద వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ స్టాక్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మే మంత్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్ని అమ్మిన టాప్ టెన్ స్టాక్స్ ఏవైతే మార్కెట్ క్యాపిటైజేషన్ వైజ్ మీకు మార్నింగ్ సెవెన్ ట్వంటీ వన్ కి మన టెలిగ్రామ్ ఛానల్ లిస్ట్ షేర్ చేశాను ఇప్పుడు మీకు స్క్రీన్ మేక్ కనబడుతున్న ఈ స్టాక్స్ ఏవైతే ఇక్కడ పైన కనబడుతున్న టాప్ టెన్ స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అడిషనల్ గా కొన్నాయి మే మంత్ లో అండ్ మీకు ఇక్కడ కింద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కువగా అమ్మేసిన టాప్ టెన్ స్టాక్స్ యొక్క లిస్ట్ కనబడుతుంది ఇది లార్జ్ క్యాప్ కేటగిరీలో అదే మిడ్ క్యాప్ కేటగిరీ విషయం వచ్చినట్టు ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ టెన్ స్టాక్స్ బై చేసినవి టాప్ టెన్ స్టాక్స్ సెల్ చేసినవి సిమిలర్లీ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా టాప్ టెన్ కొన్నవి టాప్ టెన్ సేల్ చేసిన ఒక లిస్ట్ మీకు షేర్ చేశాను మీకు ఇమేజెస్ ఇప్పుడు క్లియర్ గా కనబడకపోవచ్చు మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో మార్నింగ్ సెవెన్ నైన్టీన్ కి అయితే మీకు ఇమేజెస్ దొరుకుతాయి మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సర్చ్ చేసినట్టయితే మీకు టూ ల్యాక్ ఫోర్ థౌసండ్ పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్ మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టు ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ తో పాటు వేరే సదర్ రిపోర్ట్స్ కూడా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్ని అమ్మని లిస్ట్ తో పాటు వెటరన్ ఇన్వెస్టర్స్ అండ్ రాకేష్ జింటున్నవాల గారు రాధాకిషన్ దమ్మాని గారు అండ్ విజయ్ కేడియా గారు లాంటి వాళ్ళు కొన్ని అమ్మైన స్టాక్స్ లిస్ట్ విషయంకి వచ్చినట్టయితే మార్చ్ క్వార్టర్ లో రాకేష్ జుంజన్ గారు ఎడిషన్ గా కొని అమ్మిన స్టాక్స్ ఒక లిస్ట్ ఇది మేజర్ గా ఆయన ఎంసీఎస్ ఫోర్టీస్ హెల్త్ కేర్ లాంటి స్టాక్స్ ని యాడ్ చేసినట్టయితే విఐపి ఇండస్ట్రీస్ లో ఆయన స్టేక్ ని రెడ్యూస్ చేసుకున్నారు అదే రాధాకృష్ణ దమ్మని గారి విషయం వచ్చినట్టయితే ఈయన వీఎస్సీ ఇండస్ట్రీస్ లో ఆయన స్టేక్ ని రెడ్యూస్ చేసుకున్నారు ఆశిష్ కొచాలి గారి విషయం వచ్చినట్టయితే ఐఓఎల్ కెమికల్స్ క్యాప్లింగ్ పాయింట్ లాబొరేటరీస్ లాండ్ స్టాక్స్ లో యాడ్ చేసుకున్నట్లయితే బిర్లా సాఫ్ట్ ఎక్రిసెల్ పోలీమెడిక్యూర్ లాంటి స్టాక్స్ లో ఆయన స్టేక్ ని రెడ్యూస్ చేసుకున్నారు అండ్ విజయ్ కేటే గారు తేజస్ నెట్వర్క్స్ రామ్కో సిస్టమ్స్ లాండ్ స్టాక్స్ లో స్టేక్ ని యాడ్ చేసుకున్నట్టయితే లైకిస్ లిమిటెడ్ తన స్టేక్ ని రెడ్యూస్ చేసుకున్నారు అండ్ ఫేమస్ ఇన్వెస్టర్ యాడ్ చేసుకుని రెడ్యూస్ చేసుకున్న పోర్ట్ఫోలియో లిస్ట్ ఏదైతే ఉన్నదో కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు మీకు షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లోకి వెళ్ళి ఇమేజెస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన ఈజీ ట్రిప్ ప్లానర్స్ వాళ్ళ క్యూ ఫోర్ నెంబర్ ఎలిజిస్తుంది ఆ నెంబర్స్ అలానే మనకు చూద్దాం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేస్తే ఎయిటీ టూ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది అండ్ వీళ్ళ ఆపరేటింగ్ హెబిటా విషయం అయితే లాస్ట్ ఇయర్ కార్టర్ ఫోర్ లో వీళ్ళు లాస్ డిక్లేర్ చేశారు తన అగెన్స్ గా ఈ క్వార్టర్ ఫోర్ లోని థర్టీ టూ క్రోర్స్ ప్రాఫిట్ డిక్లేర్ చేశారు బ్యాట్ లోయ క్వార్ కంపేర్ చేస్తే ఎయిట్ నాట్ పర్సెంట్ చేశారు ఇది లాస్ట్ ఇయర్ క్వటర్ ఫోర్ తో కంపేర్ చేస్తే ఈవెన్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లోని ప్రాఫిటబిలిటీ లో మనకి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది అండ్ వీళ్ళు సిగ్మెంట్ వైస్ రెవెన్యూ బ్రేక్అప్ చూసినట్టు వీళ్ళు మేజర్ సెగ్మెంట్ అయినా ఎయిర్ పేసేజ్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేసినా లాస్ట్ తో కంపేర్ చేసినా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు వీళ్ళు హోటల్ ప్యాకేజెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ విషయం వచ్చినట్టు వీళ్ళు ఎయిర్ పేసేజ్ సెగ్మెంట్ లో చాలా మంచి లో గ్రోత్ డెలివర్ చేశారు సిమిలర్లీ హోటల్ ప్యాకేజ్ సెగ్మెంట్ ప్రాఫిటిబిలిటీ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ అండ్ బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు రీసెంట్ గా ఐపీఓకి వచ్చారు కాబట్టి వీళ్ళు ఈక్విటీ అసెట్స్ గ్రో అయ్యి బట్ షార్ట్ టర్మ్ బోరోయింగ్స్ కూడా గ్రో అయి ఈ రిజల్ట్స్ లో నాకు కనబడి ఇంకొక పాజిటివ్ పార్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళ రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటుందో ఆ రెమెరేషన్ తగ్గించుకున్నట్టుగా అనౌన్స్ చేసింది మేనేజ్మెంట్ నుంచి స్టెప్ ఏదైతే ఉన్నదో ఈ డెఫినెట్లీ ఈజ్ మై ట్రిప్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గానే మార్కెట్ లో పెద్ద కన్సర్న్ ఉన్నది ఆ కన్సర్ మీద మేనేజ్మెంట్ స్టెప్ బై స్టెప్ వర్క్ చేస్తుందని చెప్పి మనకి క్లియర్ గా ఈ స్టెప్స్ బట్టి అర్థం అవుతుంది మన నెక్స్ట్ అప్డేట్ చేసినట్లయితే నేను అదాని స్టాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ రచ్చరచ నడిచింది కదా ఇష్యూ రిలేటెడ్ గా బ్లూంబర్ క్వింట్ కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది బ్లూంబర్గ్ క్వింట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు కూడా ఎన్ఎస్జిఎల్ సైట్ లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఈ మూడు అకౌంట్లు ఫ్రీజ్ ఉన్నట్టుగా కనబడ్డాయి బట్ ఎన్ఎస్జిల్ ఒక రిప్రజెంటేటివ్ నేను మేము రీచ్ అయ్యి అడిగినప్పుడు మాకు ఇంకొంచెం అడిషనల్ క్లారిఫికేషన్ వచ్చింది ఎన్ఎస్జిల్ రిప్రజెంటేటివ్ ఏం చెప్పారంటే ఎఫ్పిఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఒకటి లోకల్ ట్రేడింగ్ అకౌంట్ ఇంకోటి డిపాజిటరీ అకౌంట్ ఈ మూడు ఫండ్స్ విషయంలో లోకల్ ట్రేడింగ్ అకౌంట్స్ అయితే మేము ఫ్రీజ్ చేయలేదు మీకు ఎన్ఎస్జిఎల్ వెబ్సైట్ లో ఫ్రీజ్ చేసిన కనబడ్డానికి కారణం వీళ్ళు డిపాజిటరీ అకౌంట్స్ ఫ్రీజ్ చేసాం అండ్ ఎన్ఎస్జిఎల్ ఫ్రీస్ లిస్ట్ షేర్ చేసేటప్పుడు అది ట్రేడింగ్ అకౌంట్ డిపాజిటరీ అకౌంట్ అని చెప్పి సెగ్రిగేట్ చేయదు అందువల్ల ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది డొమెస్టిక్ ట్రేడింగ్ అకౌంట్స్ అయితే అవి యాక్టివ్ గా ఉన్నాయి అండ్ ఫ్రీజ్ లేవని అని చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అండ్ ఈ మూడు ఫండ్స్ యొక్క డిపాజిటరీ అకౌంట్స్ ఫ్రీజ్ ఉండడానికి కారణం కూడా వీళ్ళు రాశారు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సెబీ యొక్క టూ థౌసండ్ సిక్స్టీన్ జీడిఆర్ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసులో భాగంగా ఈ అకౌంట్స్ ఫ్రీజ్ అయి అండ్ ఈ డిపాజిటరీ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడానికి అదాని గ్రూప్ స్టాక్స్ కి ఎటువంటి సంబంధం లేదు బికాస్ అదానీ గ్రూప్ లో ఏదైతే యాక్టివిటీ జరుగుతుందో అది ట్రేడింగ్ అకౌంట్ లో జరుగుతుందని బ్లూంబర్గ్ క్వింటీ ఈ ఆర్టికల్లో లో రాసింది అండ్ ఈ అదాని స్టాక్స్ రిలేటెడ్ గా నా పర్సనల్ వ్యూ షేర్ చేయమని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు నా పర్సనల్ వ్యూ షేర్ చేయడానికి గ్రూప్ స్టాక్స్ మన నాకు పాజిటివ్ ఆర్ నెగటివ్ ఒపీనియన్ అంటే ఏం లేదు ఎందుకంటే బికాస్ ఐ హెన్వెస్టెడ్ ఇన్ ఇట్ బట్ కానీ అదాని పోర్ట్ స్టాక్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే నేను క్లోజ్ గా ట్రాక్ చేస్తున్నాను వీళ్ళ పోర్ట్ బిజినెస్ లో చాలా సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది అండ్ అలాగే మన ఇండియాలో ఉన్న పోర్ట్స్ లో మేజర్ డామినేటింగ్ ప్లేయర్ గా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ బాగా పెక్ట్ పై ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగినట్టయితే ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని పోర్ట్ ద్వారా జరుగుతాయి కాబట్టి వీళ్ళ బిజినెస్ కూడా చాలా బాగా గ్రో వచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వీళ్ళు అదని పోర్ట్ స్టాక్ మీద అయితే నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉన్నది బట్ కానీ ఐ హావ్ నో పర్సనల్ హోల్డింగ్ మిగిలిన ఈ గ్రూప్ లో అదర్ స్టాక్స్ యొక్క న్యూస్ అప్డేట్స్ ని చూస్తున్నానే కానీ క్లోజ్ గా అయితే ఆ స్టాక్స్ ని అంతగా ట్రాక్ చేయట్లేదు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీలో గ్లోబలీ లార్జెస్ట్ కంపెనీ అయినా సౌదీ అరేబ్ ఇన్వెస్ట్ చేయబోతుందని చెప్పి మనం చాలా సార్లు విన్నాం కదా ఈ రోజు దీని రిలేటెడ్ గా ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో ఉన్నదంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత సౌదీ అరేబ్ ఒక చైర్మన్ అయినా యాసి రాల్ రుమాయన్ గారు ఆర్ఐఎల్ బోర్డు లో జాయిన్ అవుతారని ఒకవేళ ఆయన ఆర్ఏఎల్ బోర్డు లో జాయిన్ అయినట్టు ఆర్ఏఎల్ బోర్డు లో జాయిన్ అయిన ఫస్ట్ బోర్డు మెంబర్ గా అవబోతున్నట్టుగా ఈ ఆర్టికల్ చెప్తుంది అండ్ అలాగే ఈ న్యూస్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే యాసిర్ రాల్ రుమాయన్ గారు జాయినింగ్ ని ఆర్ఏఎల్ యొక్క కమింగ్ ఏజీఎం లో అనౌన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఒకవేళ ఇతను ఆర్ఎల్ బోర్డు లో జాయిన్ అయినట్టు అది కి మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు ఎందుకంటే సౌదీ అరాబ్ వరల్డ్ లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీ కదా అంత లార్జెస్ట్ కంపెనీ యొక్క చైర్మన్ ఆర్ఏఎల్ బోర్డు లో జాయిన్ అయినట్టు ఆర్ఏఎల్ బోర్డు కూడా ఇంకొంచెం ఫర్దర్ స్ట్రెంగ్ అవుతుంది మన ఇండియా నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో డామినోస్ మాస్టర్ ఫ్రాంచైజీ రన్ చేసిన ట్యూబులైట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళ క్యూ ఫోర్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనకి కూర్చున్నాం లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ కంపేర్ చేస్తే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఎబిటా లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో ఏకంగా టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోని ప్యాట్ మార్జిన్స్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు ఇది లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేసి అదే లాస్ట్ క్వార్ట తో కంపేర్ చేసి అనుకోండి వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో స్లైడ్ డ్రాప్ కనబడుతుంది అండ్ ప్రాఫిటబిలిటీ లో కూడా మనకి డ్రాప్ కనబడుతుంది అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ విషయం వచ్చినట్టు నథింగ్ మచ్ టు టాక్ టాక్అబౌట్ ఇట్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి వీ కెన్ స్కిప్ దిస్ జూబులెంట్ ఫుడ్ వర్క్స్ బోర్డ్ టెన్ రూపీ ఫైవ్ ఫైసల్ షేర్ మీద సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్ రూపీస్ డివిడెంట్ రికమెండ్ చేసింది అండ్ జూబులెంట్ ఫుడ్ వర్క్స్ బోర్డ్ టర్కీ రష్యా అజర్బైజాన్ జార్జిలోని డోమినోస్ ఫ్రాంచైజీస్ రన్ చేసాయి డిపీ యురేషియా ఎన్వైన కంపెనీలోని థర్టీ టూ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ స్టేక్ ని ఎక్వైర్ చేసినట్టుగా చెప్తుంది క్వార్టర్ లో ఈ డీపీ యుషికి మనం ఇక్కడ మాట్లాడుకున్న కంట్రీస్ అన్నింటినీ కలిపి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ స్టోర్స్ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈ హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇథనాల్ యూస్ చేసి రన్ చేసే వెహికల్స్ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్గా ఈటీనో నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో ఈటీ నో ఏం చెప్తుందంటే కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నుంచి ఈ హండ్రెడ్ తో రన్ చేసే ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్ ని కన్సిడర్ చేస్తున్నట్టుగా అండ్ ఈ హండ్రెడ్ తో రన్ అయ్యే టూ వీలర్స్ ఇంజిన్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి త్వరలోనే ఈ హండ్రెడ్ తో రన్ అయ్యే టూ వీలర్స్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా అండ్ త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్స్ మీద ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా అండ్ ఆటో కంపెనీస్ ని ఈ హండ్రెడ్ టూ వీలర్స్ ని త్వరలోనే లాంచ్ చేయమని చెప్పి హై లెవెల్ మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అండ్ ఈ హండ్రెడ్ లో నైన్టీ ఫోర్ పర్సెంట్ ఇథనాల్ ఉంటుంది అండ్ సిక్స్ పర్సెంట్ వాటర్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివైజేషన్ తొందరలోనే లాంచ్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినట్టు ఇథనాల్ రిలేటెడ్ కంపెనీస్ అన్నిటికి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు మన నెక్స్ట్ అప్డేట్ చేసినట్టు న్యూజెన్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా మార్నింగ్ సిఎన్బిసి అవర్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూజెన్ సాఫ్ట్వేర్ యొక్క ప్రమోటర్స్ ట్వెల్వ్ పర్సెంట్ స్టేక్ ని బ్లాక్ డీల్ ద్వారా సేల్ చేయబోతున్నారు ఈ బ్లాక్ డీల్ ఒక ప్రైస్ రేంజ్ ఫోర్ ఫార్టీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ మధ్యలో ఉండొచ్చు విచ్ ఇస్ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ అని వీళ్ళు చెప్తున్నారు అండ్ ఈ బ్లాక్ డీల్ ద్వారా ప్రమోటర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ వర్త్ షేర్స్ ని సేల్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు ప్రొమోటర్స్ కంపెనీ యొక్క షేర్ సేల్ చేయడం నెగిటివ్ అయినా కూడా ఇంత పెద్ద బ్లాక్ డీల్ జరుగుతుందంటే ఒక కొత్త న్యూ ఇన్వెస్టర్ ఎంటర్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా మేబీ మనకు తెలియకుండా ఆ న్యూ ఇన్వెస్టర్ స్ట్రాంగ్ ఇన్వెస్టర్ ఉండొచ్చు ఎందుకంటే మార్కెట్ ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకున్నది అండ్ స్టాక్ ఏకంగా ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో నైన్ పర్సెంట్ పెరిగింది అండ్ ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ యొక్క పేర్లు మనకి నైట్ కి తెలుస్తాయి బట్ కానీ ఈ స్టాక్ రియాక్షన్ చూసి ఎవరో పెద్ద ఇన్వెస్టర్ ఎంటర్ అయ్యి ఉంటారని చెప్పి నేను అనుకున్నాను ఎందుకంటే బికాస్ ఇంత పాజిటివ్ రియాక్ట్ అంటే మార్కెట్ షుడ్ నో సంథింగ్ అబౌట్ ఇట్ మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిరామిక్స్ తయారు చేసే కజారే సిరామిక్స్ వాళ్ళ క్యూ ఫోర్ నెంబర్ ఎలిజ చేసింది ఆ నెంబర్స్ ఎలా మనం ఇప్పుడు చూద్దాం లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ కంపేర్ చేస్తే వీళ్ళు నెట్ సేల్స్ లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఎబిటె లో వన్ నాట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో వన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ మనం లాస్ట్ క్వార్ట తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో గ్రోత్ కనబడుతుంది ప్రాఫిటబిలిటీ లో కూడా చాలా మంచి గ్రోత్ కనబడుతుంది సెగ్మెంట్ వైజ్ చూసినట్టు వీళ్ళు టైల్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా లాస్ట్ తో కంపేర్ చేసినా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈ టైల్ సిగ్మెంట్ ప్రాఫిటబిలిటీ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే ఈక్విటీ గ్రో అయింది దట్ ఈస్ గుడ్ బట్ లాంగ్ టర్మ్ బోరింగ్స్ లైట్ గా గ్రో అయ్యి బట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ లో రిడక్షన్ అనేది కనబడుతుంది కజారే బోర్డ్ వన్ రూపీ ఫైసల్ షేర్ మీద థౌసండ్ పర్సెంట్ అంటే టెన్ రూపీస్ రివిడియం రికమెండ్ చేసింది అండ్ ఈ కజారే సెరామిక్స్ గురించి మన ఛానల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ లో లాభపడు ఫైవ్ స్టాక్స్ లిస్ట్ షేర్ చేశాం కదా ఆ వీడియోలో డిస్కస్ చేసిన ఐదు స్టాక్ లు ఇది కూడా ఒకటి అక్కడి నుంచి ఈ స్టాక్ చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా డెలివర్ చేసింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఇప్పుడు లైవ్ లో ఐపీఎల్ అయిపోయే డే టువంటి సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూసినట్టయితే శామ్ మెటాలిక్స్ ఐపీఓ ఓవరాల్ గా త్రీ పాయింట్ సిక్స్ త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది సోనా కాంస్టర్ ఐపీఓ రీటైల్ కోట ఏదైతే ఉందో రీటైల్ కోట ఫుల్ గా సబ్స్క్రైబ్ అయిపోయింది ఓవరాల్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూసినట్టయితే జీరో పాయింట్ టూ టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది పట్టుకొని ఇక్కడ క్యూఐపీఎన్ఐఏఏ కేటగిరీ అప్డేట్ అవ్వలేదు ఈ డేటా రేపు ఆఫ్టర్నూన్ నుంచి అప్డేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత రియల్ సబ్స్క్రిప్షన్ డేటా అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది దట్ సిర్ టు డేస్ డైలీ మనిషి గైస్ ఇరస్ డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయటైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీకు క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయకృష్ణ పత్రి రేపు డైలీ మనిషితో కలుస్తాను టిల్ దెన్ గుడ్ నైట్